హలో ఫ్రెండ్స్ డిస్కవర్ ఆంధ్ర ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మూడో వీడియోలోనికి వెళ్లే ముందు మనం సెకండ్ వీడియోలో బారిస్టర్ పార్వతీశం పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే సంఘటనలు ఆ పెళ్ళికూతురు యొక్క వ్యవహారం అలాగే పెళ్లి నుంచి వచ్చిన తర్వాత చదువు మానివేయడం అలాగే చదువు మానివేసి సభలు సమావేశాలకు హాజరు కావడం సభలు సమావేశాలకు ముందుండి నడిపించడం అలాగే సభలు సమావేశాలపై అతనికి ఉన్న ఆసక్తి అలాగే దేశభక్తిని గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మిస్ అయినట్లుగా అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది సెకండ్ వీడియో కూడా తప్పకుండా చూడండి ఇక మనం మూడో వీడియోలోనికి వెళ్దాం భారీస్టర్ పార్వతీశం కథ మొదటి భాగం పార్ట్ సెవెన్ తెల్లవారింది నేను లేచి స్నానాధికం చేసుకుని చది అన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకుని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకున్నాడు అంతా ప్రశాంతంగానే ఉన్నా ఆయన ముఖంలో గాంభీర్యం మట్టుకు చాలా భయంకరంగానే ఉంది నెమ్మదిగా మామూలు ధోరణిలోనే అంతా కనబడలేదు ఎక్కడికెళ్ళావురా అన్నాడు నర్సాపురం వెళ్ళానన్నాను ఎందుకన్నాడు ఇక ఆయనకు చెప్పక తప్పేట్లు లేదని రెండు మూడు సంవత్సరాల నుంచి నర్సాపురంలో రమణారావు గారి ఆధ్వర్యాన జరుగుతున్న సభలు సందర్భాలు టూకీగా చెప్పాను ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం వారికి నా మీద ఉన్న అభిమానం వారు ఇచ్చిన ప్రోత్సాహం ఈ సభా సందర్భంలోనే చేస్తున్న పని ఏమీ దాపరకం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాను మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని నీవు బాగా ఆలోచించుకునే చేస్తున్నావా ఈ పని దీనివల్ల నీకొచ్చే లాభమేమిటి నష్టం కనబడుతూనే ఉంది కదా నీ చదువు చంకనాకి పోయింది ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా సొంత పనులు చూసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీ కొరిగేదేమీ లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోటే నువ్వు ఉబ్బి తబ్బిబ్బై వారు ఆడించినట్టల్లా ఆడుతున్నావు ఎన్ని సంవత్సరాలిలా వారి వెనక తిరిగినా నువ్వు బల్లలు కుర్చీలు సర్దడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు ముందు మాత్రం ఆలోచించినా ఈ రహస్యం తెలిసి ఉండేది అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత మూడు సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు దేశం కోసం పాటుపడ్డం దేశాన్ని ఉద్ధరించడం ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే కాదనను ఎటొచ్చి దానికి ఇంకాస్త పెద్ద చదువులు పెద్ద బుర్రలు పెద్ద ఊహాలు కొంత వెనక స్తోమతూ ఉంటేనే కానీ ఎంత చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యమవుతుంది నీవు ఉద్యోగం చేసుకోవాలన్నా దేశ సేవ చేయాలనుకున్నా ఇది కాక ఊరికనే విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరమన్న సంగతి మరిచిపోకు ఈ సత్యాన్ని ఎప్పటికైనా నీవే తెలుసుకోగలవని నేను నిన్నాళ్ళు ఊరుకున్నాను నువ్వు ఇంకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకు ఇదంతా విడమర్చి చెబుతున్నాను ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకొని ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చేయి నీవు ప్రాజ్ఞుడు అవుతున్నావు ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరమని మా నాన్న మారు మాట లేకుండా నీ అభిప్రాయం ఏమిటని నన్ను అడగకుండా తిన్నగా పొలంకి వెళ్ళిపోయారు నేను బయటికి వెళదామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం బుద్ధి కాలేదు మళ్ళీ మా నాన్న కంటపడలేదు అలాగే యోచిస్తూ కూర్చొని నాలుగో రోజు సాయంత్రం నరసాపురం రవణారావు గారి దగ్గరికి వెళ్ళాను ఏం పార్వతీశం ఏమిటి విశేషాలు మొన్న అంతటి సభ అంత జయప్రదంగా జరగడానికి నీవే సుమా నీ ముఖస్థుతి కోసం చెప్పటం ఈ మాట నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను చాలా అలసి చిక్కి సగమయ్యేవు అన్నారు ఇంకా ఏమిటి విశేషాలు అంత మౌనంగా ఉన్నావేమిటి ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటన్నాను ఆయన ఒక్క క్షణం ఊరుకొని మీ నాన్నగారు చెప్పినదంతా నిజమే కాదని నేను ఎలా అనగలను విద్య లేందే విజ్ఞానం ఎలా వస్తుంది కనుక ఆ సంగతులు నీకు నేను ఒక రోజున సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు ఆయన పెద్దలు పండితులు వివిధ విషయాలు తెలిసినవారు చదువు అత్యవసరం అన్నది నిర్వివాదం ఏ చదువు అన్నది ప్రశ్న నా ఉద్దేశ్యం నువ్వు మళ్ళీ హై స్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం తెలుగు చదువుకో తరువాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేను ఇస్తూ ఉంటాను అవి చదవచ్చు తరువాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు కొంచెం సేపు ఈ మాట ఆ మాట చెప్పినాకు సెలవిచ్చారు నేను ఇంటికి చేరుకుని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో నాకు అర్థమైంది వారు ఉభయలు చెప్పిన పద్ధతినే నేను కొత్త చదువు ప్రారంభించాను తరచు నరసాపురం వెడుతూ రమణారావు గారిని ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటుండేవాడిని రవణారావు ఇచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను అనేక విషయాలు అది వరకు తెలియనివి ఊహించనివి తెలుసుకోగలిగాను కలిగిన సందేహాలు అనేకం రవణారావు గారు తీర్చేవారు ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువు తుంటే ఇతర మతముల మీద కొంత సహనం బయలుదేరినా కొంత ఆగ్రహం కూడా వచ్చేది మాకు నర్సాపురంలోనూ పరిసర గ్రామాలలోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగాను అసహ్యంగాను ఉండేవి వారనే మాటలు చెప్పే విషయాలు చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజు రోజుకి మనోవ్యధి ఎక్కువవుతుండేది ఇలా సుమారు ఒకటి రెండు సంవత్సరములు గడిచింది నాలుగైదు సార్లు రావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడికి వచ్చి వచ్చిన నలుగురు ఐదుగురు పెద్ద మనుషులను సందర్శించడం వారి పరిచయం కలగడం కూడా జరిగింది వారి వల్ల ప్రథమంగా విదేశయానం అక్కడ చదువు దానివల్ల ప్రయోజనాలు వగైరాలు ఎన్నో వినే ఆలోచిస్తుండేవాడిని ఆఖరకొకసారి రవణారావు గారి ఇంట్లోనే ఒక ప్లీడర్ గారు దర్శనమయ్యారు వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా మీద లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకున్నాను నాటి నుంచి నా సంకల్పం రోజురోజుకు బలీయమవుతూ వచ్చింది ఆఖరుకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి సుముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను బారిస్టర్ పార్వతీశం కథ మొదటి భాగం పార్ట్ ఎయిట్ నర్సాపురం దగ్గర మొగలతురు మా స్థలం మా ఇంటి పేరు వేమూరి వారు నా పేరు పార్వతీశం నేను టైలర్ హైస్కూల్లో ఐదో ఫారం దాకా చదువుకున్నాను ఒకటి రెండేళ్లు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది ఆ పిమ్మటి ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కదా అని మా ఉపాధ్యాయులకు తాము బారిస్టర్ పార్వతీశం కదా మొదటి భాగం పార్ట్ ఎయిట్ నర్సాపురం దగ్గర మొగలతురు మా స్థలం మా ఇంటి పేరు వేమూరి వారు నా పేరు పార్వతీశం నేను టెయిలర్ హై స్కూల్లో ఐదో ఫారం దాకా చదువుకున్నాను ఒకటి రెండేళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది ఆ పిమ్మటి ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కదా అని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయం అందుచేత వృధాగా కాల వ్యయము కాలయాపన ఎందుకని నేను చదువు మానివేసి ఆ పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది కనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చొని దేశ కాలవైపరీత్య గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోమని హితోపదేశము చేశాడు అతడి వెళ్లిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు కష్టసుఖాలు నాలో నేను తర్కించుకుని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని పైగా మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి గుట్టూ మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిష్టర చదువుదామని నిశ్చయము చేసుకున్నాను మా తండ్రి వ్యవసాయదారుడు ఏమి చదువుకున్నవాడు కాదు ఒట్టి అనాగరికుడు అందుచేత ఇటువంటి విషయం ఆయనతో చెబితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర సొంత సొమ్ము బదలపుచ్చుకుని నరసాపురం వెళ్లి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠము వల్ల తరువాత చదివిన భూగోళ శాస్త్రము వల్ల ఆ దేశానికి వెళ్లే మార్గము నాకు తెలుసును కానీ అక్కడికి తీసుకుని వెళ్లవలసిన సాధన సామాగ్రి ఏమిటో అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు నరసాపురంలో ఉన్న దొరలను ఎవరైనా అడుగుదాము అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళని అడగడం మానివేసి నా సహజ సూక్ష్మబుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడ నుంచి తీసుకువెళితే ఇంకా కావలసినవి తోవలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కొనుక్కోవచ్చుననుకున్నాను అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకుని సూక్ష్మంలో తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవి కదా అనుకున్నాను అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకున్నాను దంతదావనానికి పది కచ్చికలు నలిపిన పొడుము నాలుక గీసుకోవడానికి కాసిన తాటాకు ముక్కలు ఇత్తడి చెంబు దంతదావనమైన తర్వాత స్నానము కదా అనుకున్నాను అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి రెండు అంగవస్త్రాలు స్నానాంతరము తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెము కొబ్బరి నూనె తల దువ్వుకోవడానికి దేశవాలి దువ్వెనం బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చెబ్బలో కొంచెము చాదు ముఖము చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము తరువాత ఆలోచించవలసింది దుస్తుల విషయం కదా అందుకు నాకు అవసరమైనవి తోచినవి నాలుగు ట్విల్ షర్ట్లు రెండు టైలు రెండు మేజోళ్ల జతలు నూలువి మూడున్నర పెట్టి బూట్స్ జోడు రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టేవాడు తన అవసరానికి కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్లాకులు సూట్లు రెండు ఇంగ్లాండ్ వెళ్తే మట్టుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవలెనని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబిద్దామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజముల ఎర్రని జపాని సిల్కు ఇంకా ధరించవలసిన దుస్తులైన తర్వాత ఆలోచించవలసింది భోజనం కూడా అనుకున్నాను అందుకు అవసరమైనది ముందు మంచినీళ్ళు తాగడానికి మరచింబు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత మాలకూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను అక్కడ కూడా అన్నం ఎలాగూ దొరకదు కదా రొట్టెలు కాల్చుకు తినవలసిందే కనుక కొంత గోధుమ పిండి కొంచెం నెయ్యి రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము స్టవ్ స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు చిన్న సీసాలో స్పిరిటు భోజన సామాగ్రి అయిన తర్వాత పడక కావలసిన గురించి ను వెళ్ళేది చలిదేశం కదా కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుంది కనుక నరసారావుపేట మడత మంచము దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బంత ఇంట్లో కుట్టుకున్నది కప్పుకోవడానికి నారంజ పండు రంగు సాలువ ఇవిగాక ఇంకా ఏమి అవసరం ఉంటవని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగ తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు కనుక అక్కడ దొరకవనే భయంతో ఆ యజ్ఞోపవేతాల జతలు మూడు పట్టుమొలత్రు కూడా తీసుకుని వెళ్ళడం చాలా అవసరమని తోచింది ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్లవలసినవేవీ కనబడలేదు ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనబడవచ్చు కానీ వెళ్లేది దూరదేశము ఏ చిన్న వస్తువు మరిచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిన కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్లాను ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళు తేలికగా ఉంటుందని చిన్న ేకు పెట్టి చేయించి బంతి పువ్వు రంగు వేయించాను ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినము నిశ్చయించుకొని వర్జము లేకుండా కూడా చూచుకొని శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను మొగలతురు నర్సాపురం ఇంకా చుట్టుపట్ల గ్రామంలో రెండు మూడు తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను ఇంతకాలము నర్సాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది ఇవాళ పడవలో కూర్చొని వెళుతూ ఉంటే మహా సరదాగా ఉంది స్టీమర్ మీద అన్నా ఇంతే కదా అనుకున్నాను రాత్రి దారిలో మినపరొట్టే సాతాలించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో రొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది మెలుకువ తోటే నేను తలపెట్టిన మహాత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టికెట్ ఇవ్వండి త్వరగా అన్నాను ఏమిటా హడావిడి ఎక్కడికి ఏ ఆరంభించాడు అని ఆరంభించాడాయన నేనెక్కడికి వెళితే ఎందుకు ఆయనకు నా వ్యవహారమంతా ఆయనతోటి చెబితే గుట్టు బయటపడుతుందని సరే అదంతా ఎందుకులేండి ఇప్పుడు టిక్కెట్ త్వరగా ఇప్పించండి అన్నాను నన్ను యగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు కాసేపు ఉండమన్నాడు కొంచెంసేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టికెట్ ఇమ్మన్నాను ఆయన కూడా ఎక్కడికి అన్నాడు చెబుతాలండి టిక్కెట్ ఇవ్వండి ఏమయ్యా ఈ అరుపు ఏ ఊరు పోతావయ్యా దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు ఇది ఎక్కడయ్యా వట్టి నాటుపురం మాదిరి ఉండావే నీవు పూడ్చేది చెప్పకపోతే టిక్కెట్ ఎట్టదా ఇచ్చేదయ్యా పోవయ్యా బుద్ధి లేదవలే ఉంది వాళ్లంతా కాచుకున్నారని కేకలు వేశాడు దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు ఈ రైలు చాలా దూరం వెడుతుందండి చాలా చోట్ల ఆగుతుంది అందుచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్దమని నిమ్మలంగా హితోపదేశం చేశాడు ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది అందుచేత టికెట్ ఇచ్చే ఆయనతోటి చెన్నపట్టణం వెళ్ళాలని చెప్పాను అనేసరికి కండ్లెర్ర చేసి ఎన్నయ్యా ఇది ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా వట్టి జంతువల్లే ఉండావు పోయా జల్ది పోయ్యా వాళ్ళంతా కాసుకున్నారు పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా అప్పుడు దాకా ఎక్కడనైనా పండుకొని తూంగు అయ్యా అన్నాడు నా దగ్గరి వాళ్ళంతా నన్న అవతలికి తోసేశారు పోనీ కొంచెము సమ్మర్దము తగ్గిన తరువాత మళ్ళీ వద్దామని వెళ్ళాను రైలు కాబోలు గంట కొట్టారు అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను సాయంకాలం అన్నాడాయన అలాగా సాయంత్రం దాకా ఉండాలా నాకు తొందర పని ఉందే అప్పుడు నా ముఖం కేసు చూసి ఓ తిరిగి వస్తివా తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకొని చక్కా పోయినాడు మాస్టరు నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్లి ఎదురుగా నిలబడి మాట్లాడుదామని నోరు తెరిచేసరికి ఆయనే వస్తివా పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికే వస్తివా ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు అసలే అరవవాళ్ళంటే నాకు కోపం అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉన్నది నేను ే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడుతాడేమని నాకు కోపం వచ్చింది నేను ఇంగ్లాండ్ వెడుతున్నాను జాగ్రత్త అని చెబుతామనుకున్నాను కానీ ఆయన్ని ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది అందుకని అబ్బే నేను రైలు సంగీత అడగడానికి రాలేదండి మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను ఏం జ్ఞాపకం వస్తున్నది మీ మొహము చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి మీ తలకాయి చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తున్నాయి అన్నాను అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు ఆయనకు ఉడుకుమోతనము వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు నేను పారిపోయాను అక్కడి నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మరిచిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది అవేమిటంటే గదికి తాళము వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము స్నానాంతరము బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు చేంతాడు బట్టలు తగిలించి నాలుగు పెద్ద మేకులు ఈ మూడు వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకుని సాయంకాలం కాగానే పెందిలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను టికెట్ల వేలయింది నేను మళ్ళీ చిన్నపట్నానికి టికెట్ పుచ్చుకున్నాను యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను మీరే ఊరు వెళ్తారు అన్నాడు ఆడు నీకెందుకు ఆ ప్రశంస అని చక్కా పోయాను అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను ఈ రైలు ఎక్క వచ్చినా అని ఆయన అదే ప్రశ్న వేశాడు మీరే ఊరికి వెళ్తారని నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు టిక్కెట్ ఇవ్వడానికంటే ఊరి పేరు చెబితే కానీ ఇవ్వడానికి వీలు లేదంటే చెప్పాను తిక్కట్టుకున్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్ర వరానికి అన్నాను అయితే ఎక్కవచ్చునన్నాడు ఎక్కాను రైలు కదలబోతూ ఉన్నది స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు రైలు కదిలింది ఆయన్ని పిలిచి ఏమండోయ్ మీకు తగిన శాస్తి చేశాలండి నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు చెన్నపట్నం వెడుతున్నానని నవ్వుతూ చెప్పాను ఆయన ఆపలంగా ఏలవేసి రైలు ఆపిన దిగమన్నాడు నేను దిగనన్నాను త్వరగా దిగవయ్య ఆలస్యం అవుతున్నది ఎందుకు దిగాలి ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు వేరే వస్తుంది వట్టి పూల్లాగా ఉన్నావు దిగు పూల్ గీలని మాటలు మిగలకండి నేను దిగను అంటే రైల్లో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు ఇంతలోకే గార్డు వచ్చాడు నన్ను బలవంతంగా దించాడు రైలు వెళ్ళిపోయింది నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి స్టేషన్ మాస్టరుకు కొంచెం జాలివేసి పట్నం బండి ఇంకొక పావు గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు కొంచెం ఇంచుమించులా ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది ఆగి ఆగడంతో ఎదురుగా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను ఒక మెట్టు ఎక్కి రెండువా మెట్టు మీద కాలు వెయ్యబోతూ ఉంటే వెనుక నుంచి ఎవరో ారు ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవల్ల కాళ్ళ మీద దభీమని పడ్డది నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను ఆ పలంగా చెయ్యిజారి నా వెనుకవాడి మీద నేను నా వెనుకవాడు నా సహితంగా వాడి వెనుక వాళ్ళ మీద విరుచుకు పడ్డాము మేము కింద పడ్డామని జాలిపడడానికి బదులు మమ్మల్ని తిట్టడము మొదలు పెట్టారు కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు నేను లేచి నిమ్మలంగా సామాను సర్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలిన సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు ఎక్కాను రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను హఠాత్తుగా రైలు కదిలింది నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమని శివల్లో పడ్డాను ఆవిడ నాలుగు ఆశీర్వచనములతోటి ముందుకు గింటింది నా ఎదుట బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను ఆ చుట్ట నా బుగ్గకి తగిలి చురుక్కుమన్నది నేను ముర్రో అన్నాను ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందము ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబోలు మన కేకవేసి ఏ పాము మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు ఎదుటి ఉన్న చంటి పిల్ల పైన పడపోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయముతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను మళ్ళీ ఆవిడ తోసేయబోతుంటే గట్టిగా ఆవిడ మెడపెట్టుకున్నాను రైలులో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు ఆ అమ్మాయి పినుమిటి పక్కనే ఉన్నాడు ఉగ్రుడై లేచి నన్ను తన భార్యని ఎవరిక వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు నా తప్పు ఏమీ లేదని అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని ఇంకెప్పుడూ చెయ్యనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణలు చెప్పాను తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూచి జాలిపడి నేను కౌగులించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని పొరపాటును కౌగులించుకున్నానని పొరపాటు ఎవరి వల్లైనా వస్తుందని ఇవాళ ఈనైనాడు రేపు ఇంకొకరు కౌగులించుకోవచ్చునని మాత్రం దానికాయన అంత కోపపడవలసిన పని లేదని ఇత్యాది కోపోశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపజేశారు ఇంకా నేను నిలబడి ఉంటే ఎవలని కౌగులించుకుంటానోనని భయపడి నాకు కూర్చోవడానికి కొంచెం స్థలము ఇచ్చారు పై బల్ల మీద పెట్టె పెట్టి దానిమీద మడతమంచము చాప పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనబడితే దానికి వీటికి సాయంత్రం కొన్న చేంతాడు వేసి లాగి బిగించి కట్టాను ఇంకా సామాన్లకు పర్వాలేదు కదా అని సుఖంగా కూర్చున్నాను ఇంతట్లోకి ఎందుకో రైలు ఆగింది అంతా తొంగి చూశారు ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరు మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారన్నారు ఎవ్వరూ మాట్లాడలేదు పైకి చూశారు నా సామాను కేసి చూపించి ఈ సామాన్ ఎవరిది అన్నారు మళ్ళీ ఏమి పుట్టి మునిగిందో అని హడలిపోతూ నాదేనని అన్నాను ఎందుకలా గొలుసుకు కట్టావు సామాను రైలు కుదుపుకు కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా పెట్టులో వాళ్ళంతా ఊరికే నవ్వడం ఆరంభించారు గార్డు యాభై రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు నా దగ్గర ఏమీ లేదు ఇచ్చుకోలేని క్షమించమని ప్రాధేయపడ్డాను ఆఖరకు ఎలాగైతేనేమి నా సామానుని గొలుసుని విప్పివేయమని వాళ్ళు చక్కా పోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నా ఏమిటని పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను ఇంకా కాసేపటికి రైలు మళ్ళీ ఆగింది నా పెట్టెలో కొందరు దిగారు మరికొందరు ఎక్కారు కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది నా పక్కన ఒక బ్రాహ్మణ వితంతువు సుమారు నలభై సంవత్సరముల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్ల మీదకి చాచుకుని కూర్చుంది కొంతసేపటికి కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది మన దేశ దారిద్ర్యము ప్రజల అజ్ఞానము వితంతువుల దుర్బల అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశము ఎప్పుడూ ఏ రీతిన బాగుపడుతుందా అనుకుంటూ అయినా మంచి కాలం సమీపిస్తున్నది నేను మూడు నాలుగు సంవత్సరాల్లో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాను అనుకుంటూ నేను నిద్రపోయాను రకరకాల కళలు వచ్చినవి కొంతసేపటికి మెలకువ వచ్చింది నా పక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపున జార్లబడి ఇంతసేపు నిద్రపోయినట్లు తెలుసుకున్నాను ఆవిడ ఇంకా నిద్రపోతూ ఉన్నది కాబోలు ఆ సంగతి నాకేం తెలుసు నేను లేవడంతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది ఆవిడ గోవిందా గోవిందా అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది ఆవిడ లేవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటే పాపము మళ్లీ పడిపోతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు బోటు పెట్టి కొంచెము తీశాను లేచి నా సహాయం వల్ల లేచాను కదా అని సంతోషించడానికి బదులు కోపంగా అబ్బాయి కొంచెం దూరంగా కూర్చోకూడదు ఊరికే మీదకు రాకపోతే నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు ఇల్లు బయలుదేరి రావడమే చాలునే ఒక్కతను నా బ్రతుకంతా ఇలాగనే వెళ్తున్నది దారిలో ఎరుగున్న వాళ్ళెవరైనా కనబడకపోతారా అని నేటికి తెగించి తిరుపతి వెళదామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది సరికదా చచ్చి స్వర్గాన ఉన్నారు ఎప్పుడు రాత్రులు రైల్లో ప్రయాణం చేసినా వసే నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది ఎలాగో కాస్త సందు చేసుకుని నడ్డి వాల్చమనేవారు అని ఒక మాట కళ్ళొద్దుకొని ఒక ముక్కు ముక్కుతుడుచుకొని మళ్ళీ ఆవిడి కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది ఎక్కడికి వెళ్ళడానికి ఏమి చేయడానికి తోచింది కాదు ఒక్క మాట రైలు ఆగితే బాగుండును దిగి వెళ్ళి వెళ్లి అనుకున్నాను గొలుసులాగదామా అనుకుని యాభై రూపాయలు మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గారిని కేక వేశాను నా కేకే ఎవరికీ వినపడలేదు కడుపుబ్బుకు వస్తోంది ఏమీ తోచింది కాదు అక్కడ కూర్చున్న పెద్ద మనిషిని ఒక ఆయన పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను ఎవళ్ళూ పలకలేదు ఎలాగూ అని అడిగాను ఆయన నవ్వి అబ్బాయి ఒట్టి వెర్రివాడి వలే ఉన్నావే మనకు కావలసి వచ్చిన చోటల్లా రైలాపరు ఇక్కడే గది ఉంది ఒకటికి వెళ్ళవలసి వచ్చినా రెంటికి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనికే వెళ్ళవచ్చునని చెప్పి గది చూపించాడు వెళ్ళి వచ్చి కూర్చొని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము రైల్లో కూర్చున్న వాళ్ళు మళ్లీ దిగనక్కర లేకుండా అందులోనే పాయకాన ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మ అన్ని ఏర్పాట్లు బహు బాగుగానున్నాయనుకున్నాను అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్ప వాళ్ళయినారని అనిపించింది ఇలా ఉండగా ఉదయం తొమ్మిది గంటలు అయ్యేసరికి బేసిన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ వచ్చింది నేను స్టేషన్ లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను ఒక ఆయన నల్లధర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు ఇచ్చాను చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు ఇదేమిటిరా టికెట్ తీసుకుపోతున్నాడు ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొరకూడను నా సంగతి ఏమి కాను ఎలాగనే హడలిపోయి వాడి వెంబడి పడ్డాను నా టికెట్ నాకిమ్మని ప్రాధేయపడ్డాను వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను టికెట్ వాడి చేతిలో చిక్కుపడిపోయింది అందుకని అభిమానము చంపుకుని వాడిని వెంబడించాను ఆఖరికి రైలు కదిలే వేలైంది ఇంకొక నలుగురు ఐదుగురు నల్లదొరలు చేరారు దయచేసి నా టికెట్ నాకు ఇప్పించండి అన్నాను గెట్ ఎవే మ్యాన్ యూ సీమ్ టు బి ఏ ఫుల్ అన్నాడు అయ్యా నా టికెట్ ఇప్పించి మీరు ఎన్ని తిట్టినా పడతాను నా టికెట్ ఎవ్వరూ పైగా తిడతారేమండి అన్నాను ఒల్లుమండి రైలు కూసింది గెట్ ఇన్ మ్యాన్ యూ హ్యావ్ నో బీ ఫియర్ నోబడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లోకి తోశాడు రైలు కదిలింది ఏమి చేయడానికి గత్యంత్రము తోచలేదు స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకుని నవ్వుకుంటున్నారు నేను దిగుదామని ప్రయత్నం చేశాను నా పక్కనున్న ఆయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు ఆయనతోటి చెప్పాను ఇలా టికెట్ టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదని అప్పుడు ఆయన నవ్వి వచ్చే స్టేషనే చిన్నపట్నము అక్కడే అంతా దిగిపోవడం అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టికెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు నీకే భయము లేదని అభయమిచ్చాడు సరే ఎటు పోయి ఎటు వచ్చినా అందరి దగ్గరగా కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు కనుక వారికి లేని భయం నాకెందుకని ధైర్యము తెచ్చుకొని కూర్చున్నాను ఇంతలోనే చిన్నపట్నము చేరాము విన్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మీ అమూల్యమైన సలహాలను సందేహాలని మా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో